స్వయముగా ప్రకాశించే అయోధ్య మన యొక్క శరీరం, స్వయం ప్రకాశకం. అష్టచక్రానవద్వారా, అష్టచక్రముల చేత నవద్వారముల ద్వారా, నవద్వారములతో అయోధ్య వలె ప్రకాశిస్తున్నదని అథర్వవేదం అష్టచక్ర నవద్వారా అనే యోగ వాక్కు ద్వారా అథర్వవేదం తెలియజేయుచున్నది. కాబట్టి మనది మనం ఈ రోజు ఇప్పుడు ఇదే క్షణంలో ఈ శకంలో చెప్పుకునే విద్య కాదు ఇది. మనము అంతర్గమనంలో అంతర్యాములమై లోపల ఉండే ఆత్మజ్యోతిని ప్రకాశింపచేయాలంటే మనం లోపలికి ప్రవేశించాలి. లోపలికి ప్రవేశించాలంటే కొన్ని ఆసనాస్ ద్వారా మన యొక్క కర్మేంద్రియాల్ని, జ్ఞానేంద్రియాల్ని మన యొక్క వశంలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు హంస ఇప్పుడే చెప్పుకున్నాం, మనం లోపల మనకు తెలియకుండానే వర్తిస్తున్నది. సూర్యనాడి చంద్రనాడి, దానికి హంస అని పేరు. సూర్య చంద్రనాడులకు అంటే స్వరములకు, వాయు మార్గములకు, లోపలికి సూర్యనాడి చంద్రనాడి రెండింటి ద్వారా మనం లోపలికి తీసుకుంటున్నాం. ఇక్కడ ఇటువైపు హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లోపలనే ఇప్పుడు ఈ రెండు నాసికారంధ్రాలు ఉన్నాయి. కుడివైపు ఒక నాసికారంధ్రం ఉన్నది, ఎడమవైపు ఒక నాసికారంధ్రం ఉన్నది. ఈ రెండు నాసికారంధ్రాల ద్వారా వాయువును తీసుకుంటున్నాం. వాయువును తీసుకునేటప్పుడు ఇదేమో వేడి గాలి, కుడివైపు చల్లటి గాలి. ఇది చంద్రుని తత్వం. చంద్రుడు చల్లటివాడు, సూర్యుడు మండుచున్న అగ్నిగోళం, అగ్నితత్వం. ఇక్కడనే వితిన్ 1 inch డిస్టెన్స్, వితిన్ 1 inch డిస్టెన్స్ చల్లదనము, వేడిదనం. మనం అక్కడికి వెళుతున్నాం, గోరఖ్నాథ్. గోరఖ్నాథ్ నుంచి వెళ్ళి చక్కగా అక్కడికి వెళితే పూర్వకాలంలో మచ్చేంద్రనాథ్ వీళ్ళందరూ వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అది అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అందరూ. వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత ఎముకలు గురికే చలి ఇప్పటికీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్వామి పిలిచాడు, పరమాత్మ ద్వారా అనుసంధానం చేసుకున్నాడు. అక్కడ బదిరీ నారాయణమూర్తికి అనుసంధాన ప్రక్రియ, అది ఇంటర్నల్ వే, ఇంటర్నల్ ఛానల్. ఒక యోగికి మెసేజ్ పంపిస్తాడు త్రో టెలిపతి. ఒక యోగితో మాట్లాడతాడు, క్లియర్ వైడెన్స్. ఒక యోగి ఇంకొక యోగిని చూస్తాడు, మనం ఇప్పుడు మొబైల్ ఫోన్లో వీడియో ఫోన్లో చూసినట్టు. మనోదృష్టి, యోగ దృష్టి, ఇవన్నీ అంతర్గత సిద్ధాంతాలు. మనం లోపల ప్రవేశించి యోగా డోర్స్ ఓపెన్ చేస్తే లోపల ఏమున్నది మనకు తెలుస్తుంది. మనం యోగా డోర్స్ ఓపెన్ చేయలేదు, హంస జపం చేయలేదు, సూర్య చంద్రనాడుల్ని ఏ విధంగా మన యొక్క శరీరానికి ఉపయోగించుకోవాలి మనం చూడలేదు. ఈ ఆసనాలు కూడా సిద్ధాంతహితంగా చేయకుండా సర్కస్ ఫిట్స్గా కేవలం కండరాల పరిపుష్టికి చేస్తున్నాం, కొద్ది తాత్కాలిక ప్రయోజనాలకు ఆశించి. దానివల్ల కూడా ఏం లాభం లేదు. We should enter in us. అంతరావలోకనం, అంతర్పఠనం, అంతర్గమనము. ఇవి కావాలంటే తప్పకుండా మనము సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు మన లోపల నడిచేటువంటి ఏ హంస గమనము ఉన్నదో, హంస గమనం అంటే సూర్యచంద్రనాడీ గమనము, దాన్ని మన అంతర్గమనంలోనికి చొప్పించాలి. ఎలా అనేది స్వరయోగ విభాగం. ఇక్కడ బద్రీనాథ్కి వెళ్ళి మాకు ఎముకల కొరికే చలి, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రక్తం గడ్డగట్టుకుపోయే చలి. ఇప్పుడు లేదు, ఈ ప్రాంత వాతావరణ కాలుష్యమైపోయింది. వాతావరణ కాలుష్యమై అక్కడ కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి ప్రాజెక్టులు, వచ్చినటువంటి ఆ విద్యుత్ కేంద్రాలు, కృత్రిమ విద్యుత్తును తయారు చేసే కేంద్రాలు పెట్టారు అన్ని గుట్టల పైన, హిమాలయ పహాడ్ పైన. వాటి చేత అక్కడ ఉండే కస్తూరి జింకలకు, చిత్ర విచిత్రమైన పక్షి జంతు జాలానికి, వాతావరణానికి నిష్కల్మషమై అత్యంత పవిత్రవంతమైనటువంటి ఆ దేవభూమి అంతా కలుషితమైపోయింది. పెను తుఫానులకు, బీభత్సాలకు, ఆ కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ అక్కడ తపోధ్యాన మగ్నులైనటువంటి వాళ్లకు భగ్నం కలిగిస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి పోతారు? మన యొక్క భారతదేశానికి మూలపట్టు పరమాత్మ ఉపాసకులు, ప్రాణోపాసకులు, అటువంటి యోగులు, ధ్యానమగ్నులు, పవిత్రాత్మలు ఎక్కడ సాధన చేసుకోవాలి? ఇక్కడ సమాజంలో ప్రవేశిస్తే నానా రకాలైన బీభత్సాలు